జరిగింది. దీనికి ముందు వన్ మంత్ బ్యాక్ లేగదూడని ఇక్కడే జరిగింది. కేజీ పెట్టాలని పెట్టలేకపోయినాం, ఎందుకంటే ముందు కేజీలు వేరే వేరే చోట ఉన్నాయి, చాలా పెద్ద కేజీలు కాబట్టి షిఫ్టింగ్ చాలా కష్టమయ్యి వన్ డే డేట్ అయినా మొత్తం గుట్టలే ఉన్నాయి. మీరు చూసుకుంటే పైకి తీసుకొచ్చి సరిగ్గా ఇది కూడా లేదు. నిన్న మటుకు మళ్ళీ వన్ మంత్ బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్ మళ్ళీ లాస్ట్ నైట్ రెండు లేగదూడని చంపడం జరిగింది. అవే లేగదూడల్ని బేట్ కింద వాడి అంతకుముందు మేకలు పెట్టారు, ఇది మళ్ళీ వస్తుందని అనుకొని అవే లేగదూడని రెండు కేజీస్ పెట్టి ఎదుర్కోలేదు. ఇంకొకటి దాని రెండు పెట్టి వెయిట్ చేయడం జరిగింది. 8 o'clock వరకు కూడా ఇక్కడే వెయిట్ చేసాం, అప్పుడే వచ్చి ఉండాలి కదా, వెరీ సైలెంట్ అయిన పొద్దున్న 6 o'clock చూస్తే పడి ఉంటుంది. మా అందరి ఎఫర్ట్ వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ అందరి ఎఫర్ట్ వల్ల మా ఫైవ్ ఆఫీసర్ ఆపరేషన్ వల్ల సక్సెస్ఫుల్ ఆపరేషన్. మనకు గత ఐదారు నెలల నుంచి కొంచెం ఇబ్బంది పెడుతున్నటువంటి చిరుతపులి ఈరోజు రాత్రి మనకి క్యాప్చర్ అయింది. ఇంతకుముందు మనకు అగ్రికల్చర్ ఫామ్ ఆర్ఎం గారి దగ్గర వచ్చేసింది, అప్పుడు కూడా మనం ట్రై చేసాం కానీ పెద్ద ఓపెన్ ల్యాండ్ ఉండే, ఆ ఓపెన్ ల్యాండ్లో మనకి చిక్కకుండా మళ్ళీ అది తప్పించుకొని పోయింది. ఆల్మోస్ట్ ఇప్పటివరకు అది మనుషులకు ఏం డ్యామేజ్ చేయలే, ఒక్క ఇక్కడ ఏదైతే పశువులు కొట్టాలు ఓపెన్లో ఉన్నాయో అక్కడికి వచ్చి అటాక్ చేస్తుంది. ఇది రెండో ఇన్సిడెంట్స్ కాబట్టి ఈసారి గట్టిగా మనం కేజెస్ పెట్టడం జరిగింది. ఇంతకుముందు కూడా పెట్టాం, ఇప్పటికీ బై లక్కీ మనకి ఇప్పుడు ఇది క్యాప్చర్ అయింది కాబట్టి ఇట్లా ఎటువంటి ప్రాబ్లం లేదు, ఇక్కడ భయపడాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ఎందుకంటే మనము సివియారిటీ ఏంటంటే ఓపెన్లో మనకు దొరకదు, అది ట్రాంక్విలైజింగ్ కూడా దొరకదు. కాబట్టి మనకు ఎప్పుడైతే ఏదైనా రిస్క్ ఆపరేషన్స్ ఎక్కడైనా ఓ క్లోజ్డ్ ఏరియాస్ ఉంటాయో దాన్ని మనం ఏదైనా ట్రాంక్విలైజ్ చేసి పట్టడం జరుగుతుంది. కానీ కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఈ రకంగా ఏదైతే మొన్న ఇన్సిడెంట్లో ఈ దూడల్ని అటాక్ చేసింది కాబట్టి మళ్ళీ దాంతోనే మనం క్యాప్చర్ చేయడం జరిగింది. కాబట్టి ఇట్ ఈస్ ఎ గుడ్, ఓకే, ఏం ప్రాబ్లం లేదు.